హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి చిన్న టిప్స్ కూడా ఎంత పెద్దవి నేర్చుకున్నా మనం గమనించుకోలేము తర్వాత ఈ చిన్న టిప్ అయ్యో యూస్ చేసి ఉంటే బాగున్నాయి మనం ఎలా తెలుసుకోలేకపోయామో అనుకుంటాము అటువంటిది పైపింగ్ టిప్ అనమాట నేను రీసెంట్గా ఒక ఛానల్లో చూశాను ఆ ఛానల్ పేరు వచ్చేసి మీ లక్ష్మి శ్రీనివాస్ అందులో చెప్పిన రెండు టెక్నిక్స్ నాకు తెలియవండి ఎప్పుడు క్రాస్గా స్కేల్తోటే కదా మీకు చూపించాను అదే తెలుసు అనమాట ఈ టెక్నిక్ అయితే సింపులే మనము ఇప్పుడు ఒకప్పుడు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు బట్ ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఈ రెండు టెక్నిక్లో ఒకటి సింపుల్ గా ఉంది ఒకటి కష్టంగా ఉంది రెండు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూపిస్తుంది మీటర్ క్లాత్ తోట ఎలా కట్ చేసుకోవాలి ఒకేసారి పైపింగ్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు మీటర్ క్లాత్ కి ఇప్పుడు మీటర్ క్లాత్ అనేది తీసుకొని ఇలా క్రాస్ గా ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేశాను అంటే సమోసా షేప్లో ఫోల్డింగ్ చేశామనమాట ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు ఫోల్డింగ్ అనేది ఇప్పుడు చెప్తుంది చిన్న క్లాత్ తోటి అనమాట ఈ పైపింగ్ అనేది నాకు తెలియదండి అందుకే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది టెక్నిక్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా చూడండి ఇలా తీసుకున్నామో వన్ మీటర్ క్లాత్ ఇలా సమోసా ఆకారంలో ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి క్రాస్ అనేది ఈ సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేయగానే క్రాస్ అనేది తెలిసిపోతుంది అనమాట పేపర్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే క్రాస్ ఎలాగనేది తెలుస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ సమోసాలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఇప్పుడు మీకు క్రాస్ అనేది పైపింగ్ క్లాత్కి క్రాస్గా కట్ చేయాలి కదా ఎలా కట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా కట్ అవుతుంది అనమాట ఫోల్డింగ్ అనేది ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకి సింపుల్గా ఉంటుందన్నమాట అదే వాళ్ళు చెప్పిన టెక్నిక్ చూడండి ఇలా ఫోల్డింగ్ చేసామా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఆ సమోసాని ఒకవైపున సగానికి ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేయాలి ఓకే ఇది సింపుల్ అండి కానీ మనం ఎప్పుడు గమనించుకోలేదనమాట ఇంతకు ముందు ఛానల్లో ఎప్పుడు చూడలేదు నేను యూట్యూబ్ లో వీడియోస్ అనేది చూస్తాను కానీ నాకు మీ లక్ష్మి శ్రీనివాస్ అనే ఛానల్లో కనిపించింది నాకు అందులో చూసిన తర్వాత మీకు వీడియో చేయాలనిపించింది అనమాట ఇప్పుడు ఇలా క్రాస్ గా కట్ చేస్తామన్నమాట ఇలా ఒకేసారి ఫోల్డింగ్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి ఇలా క్రాస్ గా కట్ అవుతుంది అనమాట మీకు ఎలా అనేది క్లియర్ గా చెప్తాను ఇలా క్రాస్ గా మనం కట్ చేస్తాము ఫోల్డింగ్ అనేది చూపించాను కదా ఇలా అనమాట మీకు ఓపెన్ చేసి క్లోజ్ చేసి మొత్తం చూపిస్తున్నానండి ఇలా అయితే క్రాస్ అనేది అలా అనేది ఇది కూడా క్రాస్ ఇటువైపు కూడా కట్ చేసుకోవచ్చు సేమ్ ఫోల్డింగ్ అనమాట ఇది కూడా క్రాస్ ఏ అవుతుంది అనమాట క్లాత్ కి అప్పుడు అలా ఫోల్డింగ్ చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేయాలి సేమ్ సమోసా ఆకారం ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇటువైపు కూడా క్రాస్ ఉంది కదా ఇలా కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ చూడండి మళ్ళీ దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఇంకొకటి అయితే చాలా కష్టంగా ఉంది అది చాలా సార్లు చూశాను వీడియో ఆ వీడియో అనేది కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ అవుతాయి అనమాట వన్ ఇంచ్ వన్ ఇంచ్లో పైపింగ్ క్లాత్ అనేది కట్ అవుతుంది అనమాట మధ్యలో ఒక కుట్టి ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం మాత్రమే వేసుకోవాలి ఇలా ఒక అనేది ఆ కుట్టి వేసి తీసుకొచ్చి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మీకు ఇన్నిసార్లు ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానో క్లియర్గా చూడండి ఇలా కట్ అవుతుంది అనమాట క్రాసు ఎప్పుడైనా క్లాత్కి రెండు వైపులా క్రాస్ అనేది ఉంటుంది ఫస్ట్ ఒకవైపున క్రాసు ఎలా అనేది చూపించాను ఇప్పుడు ఇంకొక వైపున క్రాస్ అనమాట ఎలా అయినా ఫోల్డింగ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇలా సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేసి తర్వాత దాన్ని మధ్యకి ఈ సమోసా ఆకారంలో ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ వైపుని చూడండి ఇలా సగానికి కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఒక వన్ మీటర్ క్లాత్ అయితే ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ మధ్యలోని పొడవుగా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఎందుకంటే ఈ ఫోల్డింగ్ కదలకుండా ఉండడం కోసం కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయాలి నార్మల్ కుట్టేనమాట ఈ కుట్టు మళ్ళీ విప్పేస్తాం మనం ప్రాబ్లం ఏముండదు ఇలా కుట్టు వేసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత ఈ చివరి వైపున అన్ని ఫోల్డింగ్స్ కదా ఈ ఫోల్డింగ్స్ని కట్ చేసేయాలన్నమాట ఈ ఫోల్డింగ్స్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు పైపింగ్ వన్ ఇంచ్ వెడల్పులో కావాలనుకోండి ఇలా కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకుంటే ఈ మధ్యలో ఉన్న కుట్టి విప్పేగానే మీకు పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ గా పొడవగా ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఈ టెక్నిక్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి అంటే ఎప్పుడూ మనము క్లాత్ క్రాస్గా చూసుకొని కట్ చేసుకుంటాం తప్ప ఇలా ఫోల్డింగ్ చేసైతే ఇది చిన్న టిప్పే కానీ మనం అబ్జర్వ్ చేసుకోలేదు వాళ్ళ ఛానల్లో చూశాను నాకు వెంటనే సరే మన సబ్స్క్రైబర్స్కి షేర్ చేయాలనిపించింది అనమాట ఇంకొకటి రెండు మీటర్ క్లాత్ తోటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూసారు ఇలా వచ్చిందనమాట పైపింగ్ క్లాత్ అనేది ఇలా రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా సింపుల్గా చక్కగా అయిపోతుంది అయితే ఇక్కడ మీకు మధ్యలో వేసిన కుట్ అనేది విప్పి చూపిస్తాను కట్ అయింది పైపింగ్ క్లాత్ క్రాస్లో అని చూపిస్తున్నాను ఇక్కడ జస్ట్ మీకు మీకోసం మాత్రమే విప్పి చూపిస్తున్నాను అనమాట ఇలాగా ఈ కుట్ట అనేది లేదంటే ఇలా ఉంచేసుకొని పైపింగ్ కావాల్సినప్పుడు ఎంత కావాలంటే అంత కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చక్కగా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు ముడతలు కూడా పడదనమాట విప్పేస్తే ఈ విధంగా ఉందండి చూడండి ఈ విధంగా విధంగానమాట ఫోల్డింగ్ మనం ఎలా చేశామంటే ఇలా అనమాట ఓకేనా ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసాము ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ మధ్యలో కుట్టు వేసామన్నమాట ఈ మధ్యలో కుట్టు వేసి మీకు కావాల్సినప్పుడు పైపింగ్ కావాల్సినప్పుడల్లా వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్లో కట్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోద్ది అనమాట రెండు మీటర్ల క్లాత్ అయితే ఫోల్డింగ్ అనేది ఇంకోలా ఉందండి అది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో మాత్రం వన్ మీటర్ క్లాత్కి చూపించాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పైపింగ్ అనేది